శ్రీరామజీ. ఈ ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు, ఆదరిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అందరూ కూడా దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవతి, కుటుంబ సౌఖ్య ప్రాప్తిరస్తు. అన్నాదమ్ముల మధ్యలో వైరం అది ఎన్నో రకాలు, అంటే ఆస్తుల గురించి కానీ, లేకపోతే ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు కోడళ్ళు పడకపోవడం, లేకపోతే అత్త ఇట్లా ఎన్నో ఉంటాయి తారతమ్యాలు. నేను చెప్పాల్సిన ఇది అన్నా మధ్య వైరానికి కారణాలు అనేకంగా ఉంటాయి. అయితే మీకు ఈ వచ్చే కొన్ని ఫాల్స్ కొంతమంది వేరు ఎక్కువగా భూములకు సంబంధించి వస్తుంది, ఆస్తులకు సంబంధించి, లేకుంటే ఇంట్లో ఎక్కువ ఉంటాయి కదా సవతి, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. నేను చాలా వరకు నేను వాళ్ళకు అలా కాదయ్యా అని చెప్తూ ఉంటాను. అయితే అందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి పరిహారం ఉన్నాయి, అట్లాంటి అప్పుడు ఎన్నో రకాల పరిహారం ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు మనము శాస్త్రం అతి పురాతనమైనటువంటి ఒక మంచి క్రియను ఒకటి చూద్దాం మనం ఇప్పుడు. ఎలా అంటే, అన్నదమ్ముల మధ్యలో వైరం ఉన్నప్పుడు, లేదా అన్న కానీ తమ్ముడు కానీ, లేదా అన్న భార్య కానీ తమ్ముడు భార్య కానీ, లేదా అమ్మ కానీ వైద్యుని కన్నటువంటి తల్లి కానీ, ఏ విధమైనటువంటి మంత్రం అంటే దాన్ని మహావిష్ణు రామకృష్ణ ద్వా దశాశ్వర మంత్రము అంటారు. దాన్ని ఆ మంత్రం అనేది పురాతనమైనటువంటి మంత్రం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కోసం ఉండేటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని మీరు వీలైనన్నిసార్లు, దీన్ని ఎన్నిసార్లు చదవాలని ఏమీ లేదు, నియమం అంటూ ఏమీ లేదు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి. సంకల్పం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్న చదువుతున్నాను అనుకో, తమ్ముడు పేరు, తమ్ముడు కుటుంబం, సమస్య ఏంటి, ఎక్కడ సమస్య వచ్చి, మన ఫర్ భూమి సమస్య వల్ల ఇద్దరం ఇట్లా గొడవ పడుతున్నాం అనుకో, అట్లాంటిది. తమ్ముడు చేస్తే అన్న పేరు, లేదంటే అమ్మాయి చేస్తే ఇద్దరు పేర్లు తలుచుకొని, మీ యొక్క గోత్రనామాలు తలుచుకొని, సమస్య ఏంటి తలుచుకొని, ఈ యొక్క మంత్రాన్ని మీకు వీలన్నిసార్లు మీరు చదువుకోండి. ఓం నమో భగవతే మహావిష్ణువే. ఓం హ్రీం భరత గజ గ్రజరామ క్లీం స్వాహ. శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః అనేటటువంటి మంత్రం ఉంటుంది. ఇది ఎంత పవర్ఫుల్ మంత్రం అనేది నేను తదుపరి వీడియో చెప్తాను. ఇది సంగ్రహించినటువంటి అతి పురాతనమైనటువంటి కొన్ని శాస్త్రాల ద్వారా సంగ్రహించినటువంటి మంత్రం ఇది. ఈ మహావిష్ణు రామకృష్ణ ద్వాద దశాక్షరం ఇది. ఈ మంత్రాన్ని మీకు ఏ సమస్య నుంచైనా సరే, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకుండా ఉండడం అనే దానికి ఈ విధంగా మంత్రాన్ని వాడండి. ఈ మంత్రాన్ని మీకు కావాలంటే వెళ్ళి ఇది చదివినా మీకు అర్థం కాలేదనుకుందాం. ఇప్పుడు ఎలా చదవాలంటే, ఈ మంత్రం చదవడం కూడా మీకు నోటెడ్ అయిపోవాలి. చదవమని చెప్పిన గట్టిగా చదవడం అవసరం లేదు, ప్రశాంతంగా లోపలే చదువుకోవాలి. నేను బండి నడిపించుకున్నప్పుడు ప్రశాంతంగా అట్లా, కానీ చేసేటప్పుడు మాత్రం సంకల్పం చేసి ప్రతినిత్యం చేసుకోవాలన్నా సంకల్పం ఉంటే వీలైనసారి సంకల్పం చేసుకోండి, తప్పేం లేదు కదా. కాబట్టి ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒక్కడే తెలుసుకుంటేలా 10 మందికి తెలియచేయండి. శ్రీరామజయం.